మిరపకాయలు హాఫ్ కేజీ చిన్న చిన్న పీసెస్గా తొక్కు తీసి కట్ చేసి ఉంచుకోండి. మీడియం సైజ్ టమాటాలు మూడు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకోండి. పచ్చిమిర్చి ఒక 12 వరకు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది మనకి. స్పైసీనెస్ అనేది 12 తీసుకోండి. మెంతులు 1/2 స్పూన్, ఉప్పు కళ్ళుప్పు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకోండి. వెల్లుల్లి ఒక 7 వరకు తీసుకోండి. చింతపండు చిన్న గోళీ సైజ్ అంత తీసుకోండి. కొత్తిమీర, టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి గోళీ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. స్టవ్ మీద లో ఫ్లేమ్లో మెంతుల్ని జీలకర్రని కొంచెం వేయించుకోండి 2 నిమిషాల పాటు. 2 నిమిషాల పాటు వేయించుకొని పక్కకి ఇంకో ప్లేట్లోకి తీసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నూనె కొంచెం కాగాక అందులోకి పచ్చిమిర్చిని వేసి మూత పెట్టుకొని వేయించుకోండి. మనకి పచ్చిమిర్చి అనేది మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. చక్కగా మనకి పచ్చిమిర్చి అనేది సాఫ్ట్గా మగ్గిపోతుంది, మరీ ఎర్రగా కూడా అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచితే మనకి తొందరగానే మగ్గిపోతుంది. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చిని కూడా వేరే ప్లేట్లోకి తీసేయండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, వేరే ప్లేట్లోకి తీసేయండి 2 నిమిషాల తర్వాత. అదే ప్యాన్లో ఇంకా ముందు వేసాం కదా నూనె, అది సరిపోతుంది. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని వేసి మగ్గించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోండి, బీరకాయ ముక్కలన్నీ మగ్గిపోతాయి. ఎక్స్ట్రా నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు, ముందు వేసాం కదా ఆ నూనెతోనే మగ్గిస్తే మనకి బీరకాయలు సాఫ్ట్గా మగ్గిపోతాయి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా మీడియం ఫ్లేమ్ మీద వదిలేస్తే చక్కగా మనకి సాఫ్ట్గా మగ్గిపోతాయి బీరకాయ ముక్క. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఒక 2 సార్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అప్పుడు కింద మనకి అడుగంటదు, ఈక్వల్గా మగ్గుతాయి. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేయండి, మనకి సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి బీరకాయ ముక్కలు అనేవి. ఇలా ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా మగ్గుంటాయి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేయండి. అదే ప్యాన్లో ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయకుండా టమాటాలని కూడా వేసి వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకోండి టమాటాలని. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని అందులోకి చింతపండు వేయండి, దాంతోపాటే మగ్గిపోతుంది మనకి చింతపండు కూడా టమాటాలతో పాటే. చింతపండు కూడా వేసి మూత పెట్టుకొని మగ్గించుకోండి. మనకి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ప్లేట్లోకి తీసి కొంచెం చల్లారడానికి పక్కన ఉంచుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల్ని వేసి పొడి చేసుకొని చల్లారిన పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చితో పాటు కళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కళ్ళుప్పుతో పాటు మనం టమాటాలతో మగ్గించుకున్నాం కదా చింతపండుని కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా కూడా మనకి బాగుండదు, కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత బీరకాయ ముక్కలు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా చేసుకోకుండా కచ్చపచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది.
టమాటాలని కూడా ఎక్కువ సాఫ్ట్ మగ్గించకండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత, గ్రైండ్ చేసిన తర్వాత అందులోకి కొత్తిమీరను ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇలా ఆన్ చేసి అలా ఆఫ్ చేసేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత. అప్పుడే మనకి ఉల్లిపాయ అనేది తగులుతూ టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది. లేకపోతే మనకి ఉల్లిపాయ కూడా పేస్ట్ పేస్ట్ అయిపోతుంది. ఇంతే ఎంతో ఈజీగా హెల్తీగా బీరకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు లాస్ట్లో కొంచెం ఉప్పు చెక్ చేసుకోండి. నేనైతే వేసిన 1 స్పూన్ ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. కళ్ళుప్పు వేయడం వల్ల మనకి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి.